నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు విశ్వమణి బాబు గారు. నమస్కారం అండి. నమస్తే అండి. బాబు గారు, ఎంతటి పేదవాడైనా సరే, కట్టిక పేదవాడైనా సరే, డబ్బులు సంపాదించడం సులభం అంటున్నారు మీరు. మరి ఎలా అసలు? మరి కట్టిక పేదవాడు అంటే ధనవంతుడు ఎలా కాగలుగుతాడు? అవుతాడండి. ఎలా అండి? చాలా ఈజీగా అవ్వచ్చండి. వాళ్ళు ఎంతసేపు అయినా ఆ పేదరికాన్ని ఆకర్షించారండి. దేన్ని ఆకర్షించారు? పేదరికాన్ని ఆకర్షిస్తున్నారు. ఎంతసేపు మనకి ఇది లేదు, అది కాదు, ఇది అవ్వదు, దాని అర్హత మనం కాదు, ఇలా చెప్తున్నారు చూడండి. వాళ్ళ మైండ్ సెట్ అలా మారిపోయింది. ఈ డ్రెస్సు ఇప్పుడు మీరు వేసుకున్న ఒక రిచ్ డ్రెస్సు, అతను వేసుకున్న ఒక రిచ్, అది మన వల్ల కాదు. వాళ్ళ మైండ్ సెట్ని ఇలా ట్రైనింగ్ ఇచ్చేసారండి. వాళ్ళు ప్రతిరోజు ఇవ్వడం వల్ల వాళ్ళ మైండ్ అదే చెప్తూనే ఉంటుంది, ఆ పేదరికం వెంటాడుతూనే ఉంటుంది. ఆ మైండ్ సెట్ని మార్చాలి వాళ్ళు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ని మారిపోవాలి. మనం దేన్నైనా సాధించగలము, దేన్నైనా కొనగలము. ఏమి ఎందుకు కొనలేము? అందరూ పుట్టింది భూమిపైన మానవులే కదా, అందరూ మనుషులే కదా, మనలాగ మనుషులే కదా. వాళ్ళు కొనడం ఎందుకు? మనం సాధించగలమనే నమ్మకం, కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వాళ్ళు వస్తుందో ఖచ్చితంగా ఒకరోజు వాళ్ళు కూడా సాధిస్తారండి. అంటే వాళ్ళు పేదరికాన్ని, ఎంతసేపు పేదరికాన్ని ఆకర్షించడం వల్ల పేదరికంగా మిగిలిపోతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే మైండ్ సెట్ని మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? అందరికీ చదువు లేని వాళ్ళకి కూడా అర్థం కావాలి కాబట్టి ఇంగ్లీష్లో వాడితే వాళ్ళకి అర్థమయ్యేది. చాలామంది నాకు కాల్చి ఎలా చెప్పడం. కాబట్టి వాళ్ళు యొక్క తెలివిని మార్చాలి, బుద్ధిని మార్చాలి. మనం కూడా కొంటాం, నా వల్ల కూడా అవుతుంది, గోల్ సేపు, పలానా టైంలో నేను కొంటానని చెప్పేయి, ధైర్యం చెప్పేయాలి. నేను పలానా రోజుకి నేను కొంటాను, ఈ దీపావళికి నేను కొనేస్తాను ఆ డ్రెస్ని, ఖచ్చితంగా వేస్తానని చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు పదే పదే చెప్తావు ఖచ్చితంగా కొనేస్తావు, నీకు దానికి సంబంధించిన అవకాశాలు నీ మైండ్ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. అయితే ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా ఉంటే చెప్పకుండా ఉంటే జరుగుతాయనేవారు, మీరేమో చెప్పమంటున్నారు. అది వచ్చి మూఢనమ్మకాలండి. అప్పుడు చెప్పింది అంత మూఢనమ్మకాలండి. ఇది వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఏదైనా పదే పదే నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావు పదే పదే చెప్పాలండి. చెప్పి ఆలోచించాలి, దాన్ని ఆలోచించాలి. అదే టైంలో వాళ్ళు వచ్చి పేదరికంలో మిగిలిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటుందండి. నా 1000 రూపాయలనే రేపటికి 100 రూపాయలు దీనికి కావాలి, ఈ 500 దానికి కావాలి, ఇది పిల్లలకు ఫీజు కట్టాలి, అమ్మా దీన్ని ఖర్చు పెట్టకూడదు, దీన్ని భద్రంగా ఎత్తి పెట్టాలి, ఇంట్లో కనీసం వాళ్ళు వంట వండుకోవడానికి కూడా భార్య అడిగితే లేదు లేదు దీనికోసం కేటాయించున్నాను, దీనికోసం పెట్టున్నాను, లేదు లేదు ఈరోజు ఎట్టిన. అంటే వాళ్ళు అంతకుపైన ఎదగలేకపోతున్నారు. అంటే మైండ్ సెట్ అంతకుపైన ఆలోచించలేదు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా నిలిచిపోయింది, కిందకే నిలిచిపోయింది. ఆ మైండ్ సెట్ని మార్చుకోవాలి, ఆ బుద్ధిని, ఆ తెలివిని మార్చాలి. మార్చి మీరు ధనవంతులు ఇందా కొనుక్కో, వస్తుంది రేపు ఎలాగైనా వస్తుంది, ఇందా నీకేం కావాలా, దీనికి కావాలి, ఇంత పెట్టుకో. ఖర్చు పెట్టడంలో వెనకాడకూడదు, వెనక ఫ్రీగా ఖర్చు పెట్టాలండి. ఖర్చు పెట్టినప్పుడే డబ్బు వస్తుందండి. మగ ఎప్పటికైనా డబ్బు ఒక ఇంట్లో నిరంతరం ఉండదండి. ఎప్పుడైతే నువ్వు దాన్ని రొటేషన్ చేస్తుంటావు వస్తూ ఉంటుందండి. అందుకే లక్ష్మి స్థిరంగా ఉండదు, లక్ష్మి స్థిరంగా ఉండదు, ఉండదు. ఆమెను నిరంతరంగా ఒక దగ్గర వేసి మూలలో పెట్టినామంటే నువ్వు అట్రప్లాప్ అండి. మళ్ళీ దేనికి ఉపయోగించదు. ఏదో ఒక బిజినెస్ అంటే బిజినెస్ చేయడం వల్ల కూడా ఇప్పుడు వాళ్ళు పేదవాళ్ళు ఇప్పుడు దేనికి అవసరం అంటున్నాం మనం, పేదవాడు ఎలా అయ్యేది? ఈ మైండ్ సెట్ని మార్చుకోండి. డబ్బును ఖర్చు పెట్టండి, మీ దగ్గర ఉన్నాను రేపు వస్తుంది, ఎలాగైనా వస్తుంది. ఖర్చు పెట్టండి, ఖర్చు పెట్టండి. ధనవంతుల గురించి ఆలోచించండి, మీ పేదరికాన్ని పక్కన పెట్టండి. ఇంకా ధనవంతులు ఎలా అయ్యారు, వాళ్ళు ఎలా పెరిగారు, వాళ్ళు ఏమేమి డ్రెస్సులు వేస్తున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారు, చేస్తే సావాసం ఎలాంటి ఫ్రెండ్షిప్ చేయాలంటే, ఎవరితో స్నేహం చేయాలంటే ధనవంతులు చేయాలండి. ఆ మార్పు నీళ్ళు మారిపోతుందండి. మొత్తం ధనవంతుల మార్పు శుద్ధంగా మారిపోతుందండి. ఎగ్జాంపుల్కి మా ఏరియాలో దగ్గరవాడు, నాకు దగ్గరవాడు ఈరోజు ధనవంతుడిగా అయ్యాడండి. ఏమి లేదు నిల్లు. ఇది నిజంగా జరిగిన సబ్జెక్ట్ అండి, నిజంగా అనుభవించిన సబ్జెక్ట్. నా కండలెదురుగా జరిగింది. ఎలా అయ్యాడు నాకే తెలియదని, అప్పుడు తెలియదు. ఇప్పుడు ఈ సబ్జెక్టులకు వచ్చిన తర్వాత అతను అడిగానండి, ఏంది నీ అద్దా, పదే పదే అతను చూశాను, అతను ఫ్రెండ్షిప్ చేశాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను, అలవాట్లు మారింది, మనం కూడా ఎందుకు వేయకూడదని ఆయన చెప్తూ ఉంటాడు. ఇలా వేయాలి, రేపు అది కొనాలి, మనం కూడా కొనాలి అనిపించి ఫీలింగ్ వచ్చింది. ప్రతిరోజు మారింది, ఎలా వచ్చింది అవకాశాలు నాకు తెలియదు. ఈరోజు హ్యాపీగా ఉన్నాను, నా దగ్గర 10 మంది పనిచేస్తున్నాను, అతని దగ్గర 10 మంది పనిచేస్తున్నారండి. అతను ఇస్తున్నాడు, అతని రిచ్నెస్ మారిపోయింది. అంటే పేదరికాన్ని ఆకర్షించకూడదు, ధనవంతుని ఆకర్షించాలి. పోటీ ఉండాలండి, పోటీ పడాలి. పేదరికాన్ని నుంచి బయటపడాలంటే పోటీ పడాలి. ఆమె ఇలా ఉంది, మనం ఇలా ఉందాం, అతను ఇలా ఉన్నాడు, మనం కూడా ఇలా ఉండాలి అని. ఎప్పుడైతే అతనికన్నా నేను ఇంకా బాగా అవుతానని ఎప్పుడు నీ మనసులో, నీ మైండ్ సెట్లో మారుతుందో, ఖచ్చితంగా ఒకరోజు మీరు దానికన్నా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మైండ్ సెట్ మారాలి, ఆకర్షించండి. మీరు ఆకర్షిస్తున్నారు పేదరికాన్ని, అందువల్ల పేదరికంలో మిగిలిపోతున్నారు. ధనవంతుడి వాళ్ళని ఆకర్షించండి, ధనాన్ని ఆకర్షించండి, ధనవంతుడి జీవితాన్ని ఆకర్షించండి. ఆలోచించండి, పదే పదే చెప్పండి మీకు ఏం కావాలని, దాన్ని పదే పదే చెప్పండి. ఇలా ఏదైనా నేను సాధించగలను, ఏదైనా నేను చేయగలను అనే కాన్సెప్ట్ మీలో రావాలి. నిరుత్సాహంతో ఉండకూడదు. ఎప్పుడు చేసిన అదే ఎగ్జాంపుల్కి అదే చెప్పాను. ఇప్పుడు అలాగే ఇతను మారాడు. ఒక ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే, చాలామంది ఏదో నిద్ర లేచింది పోగొట్టుకున్న వాళ్ళకి కూర్చొని ఉంటారండి. ఏదో నిద్ర లేయడమే, ఏమి జరగలేదు అక్కడ,
నిద్ర లేచిందే ఏదో పొంగొట్టు కోలకపోయినట్టు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటారు, నిరుత్సాహంతో కూర్చొని ఉంటారు. ఇంకా నిరుత్సాహం అంటే వాళ్ళకి ఏం ఆకర్షిస్తున్నారు, వాళ్ళు ఒక దరిద్రాన్ని ఆకర్షిస్తున్నారు. అది వచ్చి వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే చిరునవ్వు ఆ నవ్వు మొహంలో కనిపించాలి, నీ దగ్గర ఉన్నట్టు నిన్ను నమ్మించండి, నీ దగ్గర ఉంది అని నువ్వు నమ్మించు, నీ మనసును పదే పదే నమ్మించు, వచ్చేస్తుంది నీ దగ్గరికి. నీ మనసును నమ్మించు, ఉంది నీ దగ్గర, పేదవాడే కదా నువ్వు, ఉన్నట్టు నటించు, నువ్వు నటించడానికి నేర్చుకో, అది కూడా తెలియదా, నటించడానికి ఎప్పుడు నేర్చుకుంటావో నమ్మించాలి. నీ మైండ్ని ఎవరిని నమ్మించాలి, నిన్ను నువ్వు నమ్మించాలి ఫస్ట్, తర్వాత యూనివర్స్ నమ్మించు. నిన్ను నువ్వు నమ్మించినప్పుడు యూనివర్స్ నమ్మించేస్తుంది, నీ బుద్ధి నీ మనసు మైండ్ నమ్మించేస్తుంది, వచ్చేస్తుంది నీ దగ్గరికి. పేదవాడు ఎందుకు మిగిలిపోతావు, రా బయట రా కొత్త లోకానికి. కానీ అంటే చుట్టుపక్కల ఉన్న జనాలు అందరూ అంటూ ఉంటారు కదా, మరి అంటే మొత్తం అంతా నటనల జీవితంతో బ్రతికేస్తున్నాడు, అపోహల్లో బ్రతికేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటారు కదా, అనుకుంటూ ఉంటారనే చాలా మంది ఆగుతుంటారు సార్, మరి దానికి ఏమంటారు? ఇతరులు ఏమనుకున్నా డోంట్ కేర్, నీకు కావాల్సింది ఎంత డబ్బు. ఇతరులు అనుకున్నారు అనుకున్నారంటే నువ్వు అనుకుని కిందకి వెళ్ళిపోతావు. ఎవరు ఏమనుకోని, నీకు కావాల్సింది ఒకే గోల్, డబ్బు. పేదరికం నుంచి హై లెవెల్కి వెళ్తున్నావు రిచ్ జీవితానికి, దాని మీద ఫోకస్ పెట్టు, దాని మీద ఆలోచన పెట్టు, ముందుకు పోతానే ఉండు. ఎవరు అనుకుంటేమండి, బెల్లం ఉంటే చీమలు కావాల్సింది వస్తుంది అంత, ఆ వాళ్ళే నీ దగ్గర వచ్చి నిలుస్తారండి. బెల్లం మీద చూడండి, ఒక ఎగ్జాంపుల్కి ఒక మీ ఇంటి దగ్గర ఎక్కడ ఒక ప్లేస్లో ఎన్ని చీమలు వచ్చేస్తాయి. అలాగ డబ్బు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అనుకున్న వాళ్ళందరూ నీ దగ్గర వచ్చి చీలు కట్టి నమస్తే సార్ అంటారు. అప్పుడు ఆలోచించే వాళ్ళ గురించి, అంతవరకు నువ్వు ఆలోచించకూడదు. వాళ్ళు ఎవరు అనుకుంటే ఎందుకు మీకు, ఐ డోంట్ కేర్, మీరు వెళ్ళిపోతా ఉండండి. పేదరికాల నుంచి బయటపడాలంటే ఇలా ఆలోచించినప్పుడే పేదరికం నుంచి బయట వస్తాము, మనం కూడా ఒక గొప్ప స్థాయికి వెళ్తాము, మనము డబ్బు పుష్కలం మన దగ్గర ఉంటుంది, మనము ఖర్చు పెట్టగలము. ఖర్చు పెట్టడానికి వెనకాడకూడదు, మీ దగ్గర ఉన్న దాన్ని ప్రీ ఖర్చు పెట్టండి. అదే చెప్పాను కదా, నిల్వ పెడతారు, ఇలాగ ఇలాగ పెట్టకూడదు, కేటాయించకూడదు. కొంచెం అడిగిన ఉంది దాన్ని ఖర్చు పెట్టి రేపు వస్తుందండి, ఎలాగైనా వస్తుంది, ఎందుకు రాదు, నువ్వు క్రియేట్ చేయి, నీలో ఉంది, నువ్వు క్రియేట్ చేసినప్పుడు డబ్బు వస్తుంది. అయితే సార్, నిరుత్సాహంగా ఉండకుండా యాక్టివ్గా ఉండడానికి ఏమైనా మంచి రెమెడీ చెప్తారా? నిద్ర లేండి, మీరు అన్నీ మర్చిపోండి. నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ నేను సంతోషంగా ఉన్నాను, ఇంకేం డబ్బిచ్చుకుంటున్నారా, నేను సంతోషంగా ఉన్నాను, ఈరోజు నాకు అన్ని హ్యాపీగా గడిచింది అని చెప్పుకుని చెప్పండి. దీన్ని చెప్పండి, నిద్ర లేని చెప్పండి, మీరేండి, ఇంకెవరండి, మీరేండి గొప్పవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళని. మీలో ఉన్న గొప్పవాడిని బయట తీసేస్తే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారండి, అతను చీకినే కదా నిరుత్సాహంలో కూర్చొని ఉన్నారు. చెప్పండి, నిద్ర లేడు మీరు చెప్పండి, నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఈరోజు నాకు హ్యాపీగా గడిచింది అని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏం చెప్తున్నారు, నిద్ర వచ్చి అంటే ప్రశాంతంగా ఉంది, నీ మైండ్ హాయిగా నిద్రపోయావు, లేచిన వెంటనే నువ్వు మంచి పాజిటివ్ అఫర్మేషన్ ఇచ్చావు, పాజిటివ్ విషయాన్ని ఇచ్చావు నీ మైండ్కి. పాజిటివ్ ఇచ్చినప్పుడు కదా పదే పదే చెప్పడం వల్ల నీ మైండ్ అలాగే తీసుకొచ్చేస్తుంది, నేను అలాగనే మార్చేస్తాను. అయితే సార్, నిన్న రాత్రి జరిగిన టెన్షన్లు, ఇంట్లో ఉన్న టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్లు ఏవో ఉండి చిరాగ్గా ఉంటుంది, అలాంటప్పుడు మనకు మనం చెప్పుకోలేం కదా ఆనందంగా. మర్చిపోవాలని అన్న, పక్కన అన్నింటిని పక్కన డిలీట్ చేసేయండి. ఈరోజు జరిగిందంతా అక్కడికి అక్కడికి మర్చిపోవాలి. మీకు కావాల్సింది ఏంది అన్నాను, డబ్బు. వాళ్ళని పోటీ పడాలన్నాను, ఉన్న వాళ్ళని గురించి ఆలోచన పెట్టేయి. ఎంత ఏమి జరిగినా జరుగుతూ ఉన్నాయి, ఐ డోంట్ కేర్ అన్నాను. మనకు కావాల్సింది అతనికన్నా మనం అధిగమించాలి, మనం ఆ స్థాయికి వెళ్ళాలి, పేదవాడికి మనం ఉండకూడదు, ఓకేనా? అలా అన్నప్పుడు మనకి వెళ్ళిపోతామండి. ఇలాగ ఆలోచన పెట్టాలి. ఎవరు ఏమనుకుంటే మీకు, ఎందుకంటే మీరు ధనవంతులు అయిన తర్వాత వాళ్ళంతా వెనక్కి వచ్చి నిలబడతారు, మీ ముందు నిలబడతారు, మీకు నమస్తే సెల్యూట్ చేస్తారు, అప్పుడు అప్పుడు ఆలోచించండి. చాలా 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 చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. ఈరోజు అఫర్మేషన్, పేదవాడు ధనవంతుడు అయ్యాడు, అందుకు సహకరించిన యూనివర్స్కి చాలా చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. ఓకే, సో పేదవాడు ధనవంతుడు అయ్యాడు 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 అయిపోయాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అవుతాడండి, అంతే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. థ్యాంక్ యూ.